ఇప్పుడు నన్ను కానీ కేసీఆర్ గారిని కానీ వంశీని కానీ మమ్మల్ని అందరినీ తయారు చేశాడు. నేను కూడా అదే చెబుతున్నాను, నువ్వు అంత పోటుగాడు అయితే ఆ పార్టీ ఇంటర్నార్ పెట్టిన పార్టీ ఆ కుటుంబ సభ్యులకి ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లోంచి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టాడు కదా. నువ్వు కూడా సిబిఐ అని తెలుగుదేశం అని తెలుగు పసుపురం గుడ్డ మీద పెట్టురా. నీతో పాటు ఎవరికన్నా నీ పార్టీలో డిపాజిట్లు వస్తాయి. నీతో పాటు చంద్రబాబు నాయుడు కుప్పంలో చేస్తాడు, ఎక్కడ చేస్తాడో చేసుకోమనండి. డిపాజిట్లు వస్తే ఈ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతాను నేను. చంద్రబాబు నాయుడు అన్ని లుచ్చా మాటలు, అసలు ఒక్కటన్నా లేదని చెబుతాడా? చంద్రబాబుని ఎవరు తయారు చేశారు? ఇందిరాగాంధీ తయారు చేసింది. రెండుసార్లు ఎంపీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి ఇచ్చి నువ్వేం చేసావు? కాంగ్రెస్ పార్టీని భూస్థాయితంలో చేస్తున్నావు, కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతున్నావు, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉంటాకి లేదు, దేశంలో కూడా ఉండకూడదని తిరిగావు. మాకు రెండుసార్లు సీట్ ఇచ్చావు, నేను కూడా అదే చేస్తున్నా. నువ్వు లుచ్చాగాడు అయితే నేను అదే, నువ్వు మంచి గాడు అయితే నేను అదే. ఎన్టీఆర్ నీకు రెండుసార్లు సీట్ ఇచ్చాడు, మంత్రి ఇచ్చాడు, ఆయనకు వెన్నుపోటు పడిచావు, ఆయన పార్టీ లాక్కున్నావు, ఆయన ముఖ్యమంత్రి పదవి లాక్కున్నావు, ఆయన పార్టీ అధ్యక్ష పదవి లాక్కున్నావు, ఆయన చావుకు కారణం అయ్యావు. నువ్వు లుచ్చాగాడు అయితే నేను లుచ్చానే, నువ్వు మంచివాడు అయితే నేను మంచి. ఈ సన్నాసులు అందరూ వచ్చి నన్ను వంశీని ఆ పార్టీలోంచి వెళ్ళిపోయినా అడుగుతారు. అసలు మీ లుచ్చాగాడు మా అందరికన్నా పెద్ద లుచ్చాగాడు, 35 ఏళ్ళ నాడు ఈ లుచ్చాగాడు ఆయన పెట్టుకున్నారు కదా మీరు పార్టీ అధ్యక్షుడిగా. వెళ్ళి అడగండి, నువ్వు చేసింది వాళ్ళు చేస్తున్నారు, పద్దాకేళ్ళు మమ్మల్ని అడగమంటూ వాళ్ళే మమ్మల్ని తీడుతున్నారని వెళ్ళి అడగండి. అసలు చంద్రబాబు నాయుడు మా అందరికి ఇచ్చాడండి, మా అందరినీ ఈయన రాజకీయాల్లోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశాడు, మోడీ గారిని ప్రధానమంత్రిని చేశాడు, ఇప్పుడు ఉన్న రాజ్నాథ్ కోవింద్ గారిని ఏమో రాష్ట్రపతి చేశాడు, ట్రంప్ని ఏమో అమెరికా అధ్యక్షుడిని చేశాడు, ఇవన్నీ చేశాడు. నేను ఒక్కటే అడుగుతా, మీరు సమాధానం చెప్పండి. ఆయన చెప్పమానండి, చంద్రగిరి కాన్స్టిట్యున్సీ చంద్రబాబు నారా వారి పల్లి ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఎన్టీ రామారావు ఉండగా ఈయన కాంగ్రెస్లో పోటీ చేసిన 83లో తెలుగుదేశం గెలిచింది, 85లో తెలుగుదేశం గెలిచింది, 89లో కాంగ్రెస్ గెలిచింది, 94లో తెలుగుదేశం గెలిచింది. అంటే 4 సార్లు ఎన్నిసార్లు గెలిచారంటే తెలుగుదేశం 3 సార్లు గెలిచింది, ఒకసారి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ మహానాయకుడు మమ్మల్ని అందరినీ నాయకులను చేసినటువంటి ఈ మహానాయకుడు సొంత కాన్స్టిట్యున్సీ చంద్రగిరిలో 5 ఏళ్ళ నుంచి ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. 5 సార్లు ఎలక్షన్లు జరిగినాయి, 5 సార్లు జరిగినాయి ఈయన ముఖ్యమంత్రి అయినాక. 99, 2004, 2009 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2014, 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నీ నారావారి పల్లి ఉండి నువ్వు 78లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో గెలిపించుకోలేనటువంటి సన్నాసు నువ్వు మమ్మల్ని ఏంటి చేసేది? అసలు ఇక్కడ ఏదైనా చరిత్రలో ఉంటుందా ఇటువంటి దౌర్భాగ్యం? నాయకుడు సొంతంలో గెలవలేనటువంటి సన్నాసి ఎవడన్నా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ఎవడన్నా పెట్టుకుంటాడు అన్నం తినేవాడు? మరి ఆ పార్టీ వాళ్ళు ఎట్ట పెట్టుకున్నారో, ఈయన ముఖ్యమంత్రిని ఎట్ట చేశారో, ప్రతిపక్ష నాయకుడిని ఎట్ట చేశారో అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు 78లో రాజకీయాల్లోకి వచ్చిన కాంచి తండ్రి, బాబాయ్, తల్లి, ఆయన ఆ పులివెందుల నియోజకవర్గంలో మెజార్టీ పెరుగుతూ వాళ్ళే గెలుపుతున్నారు. ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ఆ జిల్లాలో 9 సీట్లు ఆడే 10కి. నీకు 99లో కానీ, 2004లో కానీ, 2009లో కానీ, 2014లో కానీ, 2019లో కానీ 2 సార్లు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. చిత్తూరు జిల్లాలో మెజార్టీ సీట్లు ఎప్పుడన్నా ఒక్కసారి వచ్చినాయా? నేను రాజకీయాల్లో వదిలేసి వెళ్ళిపోతా. ఏమో నువ్వే నాయకుడివి, సొంత ఊళ్ళో గెలవలే, సొంత జిల్లాలో గెలవలే, ఎన్టీఆర్ పెట్టిన పార్టీ మీద బతికే నాయకుడు నువ్వైతే నువ్వు మాతో పోలికి నువ్వు మమ్మల్ని తీసుకొచ్చేసింది కాబట్టి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఆ పార్టీ నాయకులు మొత్తం డాగ్స్ అన్నింటినీ బోన్స్లేసి క్లోజ్ చేయాలి డోర్లు, లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చి వాగుడు కనుక వాగితే ఒక్కొక్కటి తాటా తీస్తాం, ఈ కుక్కలకి కుక్కల వ్యాన్లు ఎక్కిస్తాం.